హలో అండి ఈరోజు మనం టేస్టీ కిచెన్లో ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి దానికోసం కావాల్సినవేంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక అర కిలో పావు కిలో మీద కొంచెం ఉన్నాయి సో అర కిలో టొమాటోలు తీసుకొని అలా నీట్గా క్లీన్ చేశాను ఇలా తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం అందులో ఈ టొమాటోలన్నీ నీట్గా యాడ్ చేసేసుకుందాం ఇవి అన్నీ మునిగేంత వరకు మనం ఆయిల్ పోయాలన్నమాట అంటే టొమాటోలు ఒక పావు సైజ్ పావు ఒక మునిగే వరకు ఇలా ఫుల్గా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత చూసారు కదా మనకి అవి టొమాటోలు అనేవి మునగాలన్నమాట అప్పుడు బాగుంటుంది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం ఈ లోపు ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి ఇవి మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటితో పాటు ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనకి పచ్చళ్ళలో టేస్ట్ అంటే ఈ పొడేనండి సో టమాటాలు చూసారు కదా మనం 10 మినిట్స్కి ఒకసారి దాన్ని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే లేదంటే అడుగంటిపోతాయి అన్నమాట చూసారు కదా అలా అంటుంటే ఈజీగా స్మాష్ అయిపోవాలి అప్పుడు మనకి టొమాటోలు అనేవి ఉడికినట్టు లేదంటే కనుక టేస్ట్గా ఉండదన్నమాట టొమాటో పచ్చడి మనం చేసుకున్నా అందుకే నేను అలా ప్రెస్ చేసి చూస్తున్నాను ఉడికాయా లేదా అని మళ్ళీ ఒక 5 మినిట్స్ వాటిని అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి అందుకే నేను ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఈజీగా టొమాటోలు అనేవి స్మాష్ అయిపోతున్నాయి అన్నమాట ఫైనల్గా ఇలా ఒక 5 to 10 మినిట్స్ తిప్పుతూ అలా చేసుకుంటూ ఉండాలి కొంచెం దోరగా పండిన టొమాటోలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా మనకి చక్కగా గుజ్జులాగా అయిపోయినాయి టమాటాలన్నీ ఇవి కట్ చేసి కూడా వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు బట్ కట్ చేసిన దానికి మనం ఇలా హోల్ టొమాటో వేసిన దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో ఇప్పుడు మనం ఈ గుజ్జునంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదా చక్కగా అంతా స్మాష్ అయిపోయిందన్నమాట మీకు కావాలంటే అలా ఉంచుకోవచ్చు లేదంటే మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం 1 to 2 టేబుల్ స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుందాం పచ్చడి అంటే కొంచెం కారంగా ఉండాలి కాబట్టి 2 స్పూన్లు అలానే ఉప్పు మనకి ఇన్స్టెంట్ కదండి సో పచ్చడి కొంచెం నిలవ ఉండాలంటే ఉప్పు ఎక్కువ పడుతుందన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అదంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుందాం మనకి ఇలా ముక్కలు ముక్కలుగా కావాలనుకుంటే మనం జస్ట్ బాగా స్పూన్తో స్మాష్ చేసేసుకొని అలా తినేయచ్చు తాలింపు వేసుకొని లేదు బాగా స్మూత్గా కావాలి అనుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట సో నేనైతే మిక్స్ చేస్తున్నానండి బాగా స్మూత్గా అవ్వాలి నాకు అందుకని ఇలా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోతుందన్నమాట సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అది టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కొంచెంగా 1-3 టైమ్స్ అంటే మధ్యలో మనం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు చాలకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి సో ఇది మనకి బాగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాం ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం అంటే 3-4 టేబుల్ స్పూన్ పడుతుందన్నమాట సో తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు అలానే ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు తాలింపు వేయకూడదండి నేను చల్లారిన తర్వాత వేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు తాలింపు అనేది పచ్చళ్ళలో వేయకూడదు తాలింపు కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి
सो దీనికి వాటర్ తగలకుండా పెట్టుకుంటే మనకి మినిమం ఒక 1 మంత్ ఉంటుందండి 1 మంత్ 15 డేస్ అలా ఉంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ